పచ్చటి మొక్కలు, గొర్రెలు మరియు వాటి బిడ్డలు, అందమైన ఆవులు మరియు వాటి పేడ. అంబియన్స్ భలేగున్నది రైడా. ఆడ మా కెమెరామ్యాన్ ముక్కులు మూసేసుకుంటా ఉన్నాడు, కానీ నాకైతే పేడ వాసన చాలా ఇష్టం బ్రో. మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియోకి 4K కామెంట్స్ వస్తే 4K క్వాలిటీ ఫుటేజ్ తీసే డ్రోన్ ని కొంటారని నేను మీకు మాట ఇచ్చేసా. మీరు చూస్తే 5,000 పైగానే కామెంట్స్ చేస్తున్నారు. సో వితౌట్ డిసప్పాయింటింగ్ యూ నేను దీన్ని అయితే పట్టుకొని వచ్చేసా. చూడండి, ఇది కప్పలెక్కున్నది. ఇది DJI మిని 4 ప్రో. థాయిలాండ్ నుంచి ఎగురుకుంటా వచ్చింది గైస్ మన దగ్గరికి ఇది విమానంలో. అండ్ నాకు 100,000 రూపాయలకు పైగానే అయింది దీనికి కొనడానికి. మన భారతదేశంలో ఈ డ్రోన్స్ ఎగరేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. విమానాశ్రయాలు, గవర్నమెంట్ ఆఫీసులు, బిల్డింగ్లు అండ్ అలాగే మిలిటరీ ఇన్స్టాలేషన్లు ఇట్లాంటి వాటి దగ్గర కనుక వీటిని ఎగరేసావు అనుకో, అయిపోతుంది నిన్ను నీ డ్రోన్ ని ఇద్దరిని కలిపి ఒకలే వేస్తారు. సో ఇలాంటి నో ఫ్లై జోన్స్ కి పొరపాటు కూడా మన డ్రోన్ పోకుండా మనం ఈ పల్లెటూరుకి అయితే వచ్చేసావు. చూడండి చుట్టుపక్కల అంతా పచ్చటి పొలాలే. ఇక్కడ లోకల్ యజమాని అయిన ఈ ఆవు బ్రో దగ్గర కూడా మనం పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ని ఇక్కడ ఎగరేయడానికి. బట్ బిఫోర్ ఫ్లయింగ్ దిస్, లెట్ అస్ ఫ్లై దిస్ 2,000 రూపీస్ పిల్ల డ్రోన్ విత్ 1000 DDP కెమెరా. ఇదిదా మన పిల్ల డ్రోన్ పౌచు. జిప్ గనక మనము తెరిచినా అనుకోండి, డ్రోన్ ఇడం ముడుక్కొని కూర్చో ఉన్నది. ఇదేమో డ్రోన్ కి బ్యాటరీ, రిమోట్ కంట్రోలర్, చార్జర్ వైరు, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, స్క్రూ డ్రైవర్ తో పాటుగా ప్రొపెల్లర్ గార్డ్స్ కూడా ఇచ్చినట్టు చూడండి. గాల్లో ఎగిరేటప్పుడు రెక్కల ప్రొటెక్షన్ కోసం 4 వైపులా వీటిని ఫిక్సింగ్ చేసేద్దాం. డ్రోన్ ని మనం పవర్ ఆన్ చేసేద్దాం అండ్ రిమోట్ కంట్రోల్ దగ్గర టేక్ ఆఫ్ చేద్దాం. పుట్లు పడిపోయింది కదా. ఓకే ఓకే, ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు. రెండోసారి టేక్ ఆఫ్ చేస్తే ఈసారి మన డ్రోన్ ఆపరేటర్ మీదకి వెళ్ళిపోతుంది. అయ్యా ఈ క్యామెరా దగ్గర కుదుంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. ముచ్చటగా మూడోసారి అండి, ఈసారి మన డ్రోన్ ఎగిరేస్తున్నా పైకి పోకుండా సైడ్ కు పోతున్నాదని. ఏంటి పోతానే ఉన్నది ఏంట్రా, ఏమయ్యా కెమెరామ్యాన్ నువ్వు చేతులు చేస్తే ఇంక ఏంద్రా చేసేది మనం అసలు పోతారే. ఓహో ఆహా, సూపర్, వెళ్ళమ్మా ఇంకా వెళ్ళు. అర్థమైపోయింది నాకు కథ, వేరే ఊరికి వెళ్ళిపోయింది గైస్, వేరే కంట్రీ. గాలి కథ కొట్టుకొని పోతా ఉన్నది. ఆ డాండో ఊరు అవతల క్రాష్ పా, చిటికలేండి అందరు చిటికలు చిటికలు. కెమెరాలు ఆన్లో లేవు కానీ ఒక 10-15 నిమిషాలు ఎతికితే డ్రోన్ అయితే దొరికింది గైస్ మనకి. అక్కడ పొట్టలో పడి ఉండింది. టైం వేస్ట్ ఎవ్వరాలు నిజంగా ఈ చీప్ క్వాలిటీవి. ఎన్ని వద్దు కానీ మనం మన DJI మినీ 4 ప్రో అయితే ఇంకా రంగంలోకి దించేద్దాం. మంచి హ్యాండ్ బ్యాగ్ లెక్క ఇచ్చారు చూడండి, మనం మెడకేసుకొని ఏలాడి తీసుకొని అట్లా పోతా ఉండొచ్చు అనమాట. సో ఇంకా మనం దీన్ని ఓపెనింగ్ లో అయితే చేసేద్దాం గైస్. మనకి ఈ బ్యాగ్ లోపల చూసుకున్నట్లయితే ఈ మాన్యువల్ గీనివలు ఏమి ఉన్నాయి. డ్రోన్ మూతికి మాస్క్ వేసుకొని వచ్చింది. 3 బ్యాటరీలు ఉన్నాయి. ఇంక కేబుల్, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ కూడా ఇవ్వలేని నాకు చూపించే ఓపిక లేదులే. కానీ ఈ రిమోట్ కంట్రోల్ చూడండి గైస్, DJI RC2. ఇది ఇన్బిల్ట్ టచ్ స్క్రీన్, డిస్ప్లే వేసుకుని వచ్చేసింది. కొంచెం తేడాగా ఉంచి తీయాలన్నమాట ఈ డ్రోన్ 4 కాల్ని. అండ్ ఓపెన్ చేస్తే ఎలా ఉన్నదో చూడండి. దీని కనుక ఉండే బటన్ 2 సార్లు మనం అలా ఒత్తి పెట్టామంటే మనకి డ్రోన్ ఆన్ అయిపోయింది చూడండి గైస్. అండ్ రెక్కలు కూడా అదేదో కొంచెం ప్రాణం వచ్చినట్టు అలా కదలుతున్నాయి. ఈ రిమోట్ కంట్రోల్ కి జాయిస్టిక్ కనపడలేదు, లేవనుకుంటున్నారేమో మీరు. నన్ను అట్టాదిని వెనకమల్ తిప్పిస్తే ఇక్కడ కూర్చో ఉన్నాయి చూడండి మనకి 2. వీటిని నుంచి తీసేసామా, స్క్రూయింగులు చేసేసామా 2 పక్కలా. అండ్ అలాగే యాంటెనాల్ని మనం ఓపెనింగ్ చేసి ఒక యాంగిల్ లో పెట్టేద్దాం. అంతే ఇక పవర్ బటన్ కనుక మనం వచ్చేసామంటే మనకి రిమోట్ కంట్రోల్ డ్రోన్ కనెక్ట్ అయిపోయింది చూడండి గైస్. రెడీగా ఉన్న డ్రోన్ హెలికాప్టర్ రెక్కలు తిరిగినట్టు తిరుగుతాయి చూడండి గైస్, చాలా ఫాస్ట్ గా. అండ్ మనం టేక్ ఆఫ్ చేస్తే ఎంత బాగా ఎగురుతున్నా చూడండి గైస్. ఓ పక్క గాలి కొడుతున్నా, స్టేబుల్ అండ్ బ్యాలెన్స్డ్ గా ఉన్నది. అండ్ మనం గనక జూమ్ చేసి చూసుకున్నట్లయితే కొంచెం అటు ఇటు పైకి కిందకి డ్రోన్ కదులుతున్నది చూసారా. ఈ విధంగా డ్రోన్ మూవ్మెంట్ ఉన్నా గానీ మనకి కెమెరా ఫుటేజ్ మాత్రం మోస్ట్ ప్రొఫెషనల్ అనమాట, నో షేకింగ్ అటాలు. దీనిలో ఉండే 3-axis మెకానికల్ గింబాలు మనకి వీడియో స్టెబిలైజేషన్ లో తోడ్పడుతుంది. అలా అంటే డ్రోన్ పైకి వెళ్ళిపోద్ది అండ్ మళ్ళా కిందకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈసారి మనం అలా వెనకాలకి వెళ్ళిపోదాం అండి చూడండి, అని చెప్పి బ్రేక్ లెక్క అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు ముందరకు వచ్చేసాం అనమాట. అంటే అనమాట బ్రేక్ 360 డిగ్రీలు రౌండ్ గా రొటేటింగ్ కూడా చేసేస్తారా చూడండి. ఇది మోస్ట్ కంట్రోల్ అనమాట మనకి దీంతో. అసలు రైట్ అంటే రైట్ పోద్ది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోద్ది. అసలు ఇది చూడడానికి ఒక గాల్లో ఎగిరే కప్పలెక్కున్నాదని ఇక్కడ ఉండే తుమ్మెదలు అన్ని అనుకుంటా ఉన్నాయి. మరి ఏంటి నా మీదకు వస్తున్నావు, కోసేస్తా పీసులు పీసులుగా. ఇక్కడ మన చేతిలో ఉన్న కత్తిని చూసి డ్రోన్ భయపడడానికి కారణం ఏంటంటే దీనిలో ఉన్న సెన్సార్ల కారణంగా ఇది ఆమ్ని
డైరెక్షనల్ ఆబ్జెక్ట్ అవాయిడెన్స్ అయితే చేస్తుంది. అంటే ఇది గాల్లో ఎగిరిపోతా ఉండేటప్పుడు దారి కండుగా ఏది వచ్చినా దాన్ని గుద్దుకోకుండా బ్రేక్ లేసినట్టు ఆగిపోద్ది, లేదంటే దాని పాత్రని మరల్చుకొని వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ సెన్సార్లన్నీ డ్రోన్ ఫ్లైట్ స్పీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 meters per second, అంటే 43.2 kilometers per hour వేగం కన్నా డ్రోన్ లెస్ వేగంతో వెళ్తా ఉన్నప్పుడు ఈ సెన్సార్లు మనకి మంచిగా పనిచేస్తాయి. కానీ అమ్మకం నాకు తెలియదు కదా, ఏ స్పీడ్ లో అయినా సెన్సార్లు పనిచేసేస్తాయేవో అనుకుని ఎదురుగ్గా గోడ ఉంటే దాని మీదకి రుయ్యమని చెప్పి డ్రోన్ ని పంపించావు, అదేమో దడేలమని చెప్పి క్రాష్ అయిపోయింది, మూతి పగిలిపోయింది పాపం బుజ్జి మొక్కానికి. ఇప్పుడు మనం ఈ డ్రోన్ వెర్టికల్ గా ఎంత హైట్ వరకు వెళ్ళగలదో చూసేద్దాం. ఎలా పైకి వెళ్ళిపోతుందో చూడండి గైస్. మనం ప్రస్తుతానికి 100 meters ఎత్తుని చేరుకునేసాం, అండ్ డ్రోన్ మాత్రం ఇంకా పైకి పోతానే ఉన్నది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీరు డ్రోన్ మనకి తీసేది 4K 60fps వీడియో. అలా అసెండ్ అవుతున్నప్పుడు 117, 118, 119 meters రీచ్ అయిన వెంటనే మనకి రెడ్ గా వచ్చేసింది, అండ్ మాక్సిమం ఆల్టిట్యూడ్ రీచ్ అని చెప్పేసి మెసేజ్ కూడా వచ్చింది. మన భారతదేశంలో 120 meters అంట మన డ్రోన్ ఎగరేయడానికి ఆల్టిట్యూడ్ లిమిట్. అంటే ఇక్కడ మీకు గాలి కనబడతా ఉంది, డ్రోన్ ఎత్తులో ఎగరతా ఉన్నది మనకి భూమి లెవెల్ నుంచి. ఈ డ్రోన్ గాలి ఎగరతా ఉండేటప్పుడు మనం రిమోట్ కంట్రోల్ సహాయంతో దాని యొక్క కెమెరాని పైకి కిందకి అడ్జస్టింగ్ అయితే చేయొచ్చు. సో అదంత హైట్ లో ఎగరతా ఉన్నప్పుడు మనం కనుక కిందకి చూసామంటే దాని కెమెరాలో చూడండి మనుషులు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లెక్క కనపడతా ఉన్నాం. ఆ హైట్ లో ఎగురుతున్నా కూడా మనం డ్రోన్ ని రిమోట్ కంట్రోల్ తో బ్రహ్మాండంగా ఆపరేటింగ్ చేసేయచ్చు, మనకి సిగ్నల్స్ తో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. అలా డ్రోన్ ముందరికెళ్తూ ఉంటే తిరుమల కొండలు, పచ్చటి పొలాలు, నిజంగా అదేదో మూవీ చూసినట్టే ఉన్నది. ఇక్కడ కొండల దగ్గర సన్ను చూడండి, అదేందో వాల్కెనో పొంగినట్టు షైన్ అయిపోతా ఉన్నాడు. ఈ డ్రోన్ కి బ్యాక్ టు హోమ్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. అంటే మనం రిమోట్ లో ఈ బటన్ కనుక వచ్చామనుకోండి డ్రోన్ ఆటోమేటిక్ గా రివర్స్ తిరిగి అది ఏ పాయింట్ లో అయితే మొదలైందో ఆ పాయింట్ కి దానికి అదే తిరిగి వెళ్ళిపోద్ది. ఓ పక్క మనకి డ్రోన్ డిసెంట్ అవుతున్నది, దాని పక్కనే మనకి విమానం కనబడతా ఉన్నా చూడండి గైస్, ఇక్కడ చాలా వేగంగా వెళ్ళిపోతా ఉన్నా చూడండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిజానికి ఆ విమానానికి డ్రోన్ కి మధ్యలో కొన్ని 100 లేదంటే 1000 meters ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మన డ్రోన్ అయితే కిందకు వచ్చేసింది, అండ్ డ్రోన్ ఆపరేటర్ చేతులు కూడా రిమోట్ కంట్రోల్ మీద లేదు, దానికి అదే అది ఎక్కడి నుంచి అయితే ఎగిరిందో అక్కడికే వచ్చి వాలిపోయింది అనమాట మన బుజ్జి ముఖం. అదే హారిజాంటల్ గా అనుకోండి ఆపరేటింగ్ పొజిషన్ నుంచి 20 kilometers దీన్ని పంపించి కూడా మనం బ్రహ్మాండంగా కంట్రోలింగ్ చేసేయచ్చంట. ఇప్పుడు ట్రాకింగ్ ఫీచర్ కో లుక్ వేసేద్దాం. నన్నే ఫస్ట్ సబ్జెక్ట్ గా పెట్టుకున్నా, క్విక్ షాట్స్ అనే సెక్షన్ లో సర్కిల్ మోడ్ ఆన్ చేసాను, అండ్ డ్రోన్ చూడండి అసలు నా చుట్టూరా ప్రొటెక్షన్ చేస్తున్నది, రౌండ్ గా వెళ్తా కంప్లీట్ సర్కిల్ అయితే ఫినిష్ చేసింది. నెక్స్ట్ ద్రోణి షాట్ అంట, మామూలుగా యూట్యూబ్ లో చాలా మంది వ్లాగర్లు దీని అయితే వాడుతూ ఉంటారు. దీనిలో మనల్ని సెంటర్ చేసుకుని డ్రోన్ ఒక యాంగిల్ లో పైకి పోతా మొత్తం లొకేషన్ ని చాలా అందంగా కవర్ చేస్తుంది. నెక్స్ట్ రాకెట్ మోడ్, ఎంత హైట్ పోవాలో మనం ఆల్టిట్యూడ్ సెట్ చేస్తే జుయ్యమని చెప్పి రాకెట్ లెక్క వెళ్ళిపోయింది చూడండి గైస్ మన డ్రోన్. ఇప్పుడు సబ్జెక్ట్ కదలతా ఉంటే డ్రోన్ ఎలా ట్రాక్ చేస్తుందో మనం చూసేద్దాం. అందుకోసం ఫస్ట్ నేను ఈ కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నిజంగా గైస్ కార్ వెనకాలే పోతా డ్రోన్ తీసిన ఫుటేజ్ ఏదైతే ఉన్నదో మనకి అదేదో GTA 5 లోని గేమ్ ప్లే ఫుటేజ్ లెక్కే ఉన్నది. అసలు అలా ముందుకు పోయే బండి సడన్ గా ఆగిపోయింది అనుకోండి, కార్ ని సెంటర్ చేసుకుంటా ఎంతో సినిమాటిక్ గా డ్రోన్ కూడా ఆగిపోయింది చూడండి. కార్ టర్నింగ్ తిరిగినప్పుడు సైడ్ యాంగిల్ లో ఫాలో చేయడం కానీ ఇట్లా మోస్ట్ సినిమాటిక్ షాట్లన్నీ రిమోట్ కంట్రోల్ తో సంబంధమే లేకుండా డ్రోన్ ఆటోమేటిక్ గా దానికి అదే చేస్తుంది. ఈసారి నేను పరిగెట్టడం మొదలెట్టేసి డ్రోన్ నన్ను ట్రాక్ చేయమని చెప్పేసి, అండ్ నేను ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నా అంతే వేగంతో డ్రోన్ మన వెనకాల వచ్చేస్తున్నాను చూడండి, అండ్ నేను టక్కు మరి బ్రేక్ లేసి రివర్స్ డైరెక్షన్ లో అంతే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అండ్ ఎడిగిపోయాడు అని చెప్పి డ్రోన్ ఎత్తుకుంటా చూడండి. మనం సక్సెస్ఫుల్ గా డ్రోన్ యొక్క ట్రాకింగ్ ఫీచర్ ని మోసం చేసి ఎస్కేప్ అయిపోయాం గైస్. అండ్ డ్రోన్ గాల్లో ఎగిరేటప్పుడు మనం మంచి స్టిల్ నుంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఈవినింగ్ టైమ్, పైన ఏదో మర్డర్ జరిగినట్లేదు ఆకాశంలో. రాత్రిపూట లైట్లు ఆన్ అయిపోతాయి గైస్ దీనికి, అలా లైట్ వేసుకొని పోతా ఉంటుంది గ్రౌండ్ కి దగ్గరగా ఎగరతా ఉన్నప్పుడు. ఒకవేళ కనుక మనం పైకి పంపిస్తే అలా ఒక ఎత్తుకి రీచ్ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. చూడండి చంద్రుడి పక్కన ఎలా ఎగిరేస్తుంది మన డ్రోన్. గైస్ నేనో కరెక్ట్గా డ్రోన్ కిందకైతే వచ్చేసాడు, నాకు సల్లగా ఫ్యాన్ గా అన్నక పైనుంచి కొడతా ఉన్నది ఇది. అండ్ అలాగే ఈ లైట్ చూడండి పైన నుంచి ఇక్కడ మనకి వెళ్ళిన లెక్క అనమాట, చుట్టుపక్కల అంతా వేసేస్తుంది రౌండ్గా. సో ఇంక మనం దీన్ని పైకి అయితే పంపించేద్దాం మరి. చూడండి రాత్రిపూట లైట్లతో ఎలా వెలిగిపోతున్నాదో తిరుపతి నగరం. కొంచెం మనం అలా తిరిగితే కొండ మీద వెంకటేశ్వర స్వామి శంకు చక్ర నామాలు కూడా మనకి కనబడిపోతున్నాయి చూడండి గైస్. డ్రోన్ లో మనం జూమింగ్ కూడా చేయొచ్చు కొద్దిగా. ఇటుపక్కేమో గోవిందరాజస్వామి గుడి గోపురం రంగురంగులుగా వెలిగిపోతున్నది. అండ్ మనం దీని నుంచి ముందరికి వెళ్ళి చాలే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే తప్పే లేదు, మీకు తెలుసా తెలీదు. ఓకే టాటా బై బై.